బెస్ట్ బాండింగ్ ఎవరితో? అఖిల్ గారితో. అఖిల్ గారితో? యాక్చువల్లీ ఫస్ట్లో మన ఇద్దరిది పడేది కాదు, అసలు రైట్ లెఫ్ట్, అసలు ఆయన అటువైపు వెళ్ళిపోయారు, నేను ఇటువైపు వెళ్ళిపోయాను, అసలు కాంబినేషన్ టాక్ ఏముండేది కాదు. కానీ యాజ్ అవర్ జర్నీ వెంట్ ఫార్వర్డ్, మేము ఒకరిని తెలుసుకున్నాము, ముందుకొచ్చాము, అండ్ హీ టర్న్ అవుట్ టు బీ అ వెరీ గుడ్ సోల్. ఏమవుతుందంటే, మనిషికి తెలియక మేము మాటలు పెడతాము, అది ఏదో తప్పేం కాదు, కానీ అంటే తెలిసేటప్పుడు కొంచెం ఫీల్ అవుతాము. కానీ నిజం చెప్పాలంటే, మీకు నాకు నిజంగా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటే ఏం తప్పు చేసినా అరే మన ఫ్రెండే కదా అట్లా, కానీ అదే తెలియని మనిషి చేస్తే ఒక వేరే అభిప్రాయం ఉంటుంది. కానీ అదే ఒక బాండింగ్ వచ్చిన తర్వాత సడన్గా అభిప్రాయాలు మారుతాయి కదా. సో అదే నాకు అఖిల్ గారికి జరిగింది. ఆ సెక్షన్లో వచ్చేసరికి నేను అఖిల్ గారు ఆల్మోస్ట్ 6 weeks బిఫోర్ అండ్ 6 weeks ఆఫ్టర్, అదే ఏ అఖిల్ గారు యూఆర్ కన్ఫ్యూజ్డ్, నువ్వు నాకు నచ్చట్లేదు, మిత్ర అంటే వద్దు అని చెప్పేవారు, అదే ఆయన నా లైఫ్ జర్నీలో మీరు చూడొచ్చు, షీఈస్ చేంజ్డ్ ఆయన చెప్తున్నారు. నాకు నచ్చుతుంది ఇప్పుడు తను మాట్లాడిన మాటలు నాకు నచ్చుతున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడారు నా ఏవీలో. సో ఐ వాజ్ లైక్ ఓకే. అలానే ఆయన ప్రతి చోట నా కోసం స్టాండ్ తీసుకున్నారు. లాస్ట్లో వచ్చేసరికి నాకు ఏమైనా ఆ ఇంట్లో ఒకటి నేను ఉండిపోయాను అన్న ఒక ఫీలింగ్ ఉండే, దాంతో ఆ ఫ్రెండ్షిప్, అఖిల్ గారితో ఉన్న ఫ్రెండ్షిప్తో నేను నిజంగా ఉన్న రోజులు ప్రశాంతంగానే ఉన్నాను అక్కడ. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ బికాస్ ఆఫ్ హిమ్ దేర్. ఓకే సూపర్. సో అంటే ఫైనలీ అఖిల్ గారితో కూడా బాండింగ్ ఏర్పడిపోయింది. దాట్ వాజ్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. మే ఆయనే చెప్తారు, మిత్రతో నాకు ఫ్రెండ్షిప్ అవుతుందో లేదో నాకు తెలియదు, అసలు అవుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా లేదు, నాకు వద్దు. కానీ స్లోగా హౌ వీ టర్న్డ్ ఫ్రమ్ నాట్ బీయింగ్ ఫ్రెండ్స్ టు బీయింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక జర్నీ ఉంది అక్కడ.